నెయ్యి అది. బిర్యానీ ఆకు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ ఉల్లిగడ్డలు అన్నారు బిర్యానీలో కలర్ వాడతారుగా న్యాచురల్ కలర్ కోసం బీట్రూట్ ముక్కలు వేస్తే కలర్ వస్తుంది ఇదేంటి న్యాచురల్ కలర్ కొంచెం కొత్తిమీర పెరిగింది ఒక పైపై చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఎన్న పెట్టుకున్నాం బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఆల్రెడీ చికెన్లు కొంచెం పెరుగు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం ఉప్పు కలుపుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్ వేసుకున్నాం. పెసరకాయింది బియ్యం వేసుకుందాం. బియ్యం వేసుకుందాం. ఇందులో ఒక టమాటా కొద్దిగా దోసకాయ ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్ టేస్ట్ కోసం. కలుపుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. బియ్యం గెర్లేటప్పుడే పెసర గెర్లేటప్పుడే వేసుకోవాలి. Thank you.
ఈరోజు మా పిల్లలకి స్కూల్ లాస్ట్ డే కావటంతో వాళ్ళు వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అందరం కలిసి తినాలి అని చెప్పేసి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేయించుకుంటున్నారు వాళ్ళ కోసం. పలావ్ అన్నం, చికెన్ పులుసు, పాత ఒడ్లు పట్టించిన ఒడ్లు బియ్యం చేసి వండిన పొలంలో పండించినాయి. ఇది మా పెరట్లో పండించిన కొత్తిమీర, పుదీనా. మా పిల్లలకి తీసుకుపోవటానికి చికెన్ రైస్ మొత్తం రెడీ. స్కూల్లో తీసుకోవాలి ఇప్పుడు వీటిని. ఆహా, మా ఓడి బుడ్డిగాడిది కారు లోగో అన్నీ ఇక్కడే, దాని ఏమిటి ఒకదాని ఒకటి పెట్టారు. వాళ్ళతో పాటుగా క్లాస్మేట్స్ అందరికీ మాకెళ్ళైతే పలావ్ అన్నం అంటారు, ఆంధ్ర సైడ్ బిర్యానీ అంటారు అనుకుంటారు, మాకు కూడా తెలియదు. కానీ ఈ ఛానల్ యజమాని అయితే ఏం మాట్లాడట్లేదు, మొత్తం నేనే మాట్లాడుతున్నా. ఏదన్నా మేము ఈ ఛానల్ అర్షసాయి అన్న ఇన్స్పిరేషన్, 10 మందికి హెల్ప్ చేయాలి, 10 మందికి ఛానల్ ద్వారా హెల్ప్ చేయాలన్న ఆశ ఆశయం రెండు కూడా ఉన్నాయి. చేస్తాం కూడా.